నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ అమ్మ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి? తప్పకుండా అమ్మ. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2024 సంవత్సరం కానీ చూసుకుంటే, మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్ర త్యాగాన్ని పొందడం అనేది జరిగింది. అలాగే మనకి కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి కేతువు, అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు బుధుడు కుజుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉండి, అలాగే ఫిబ్రవరి 6న కుజుడు యొక్క మార్పు, తర్వాత బుధుడు 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా, అంటే 2వ తారీఖు మార్పు చెంది మకరంలోకి, 2 నుంచి 20 వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. శుక్రుడు కూడా 12వ తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము, అలాగే ఫిబ్రవరి 14వ తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది, అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి 14 నుంచి. మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే, అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని, అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు. మనకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, విద్యార్థులు, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మ ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మ. ఫిబ్రవరి నెలలో కన్యారాశి వాళ్ళకి, కన్యారాశిలోకి మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త వచ్చేటప్పటికి మనకి 1, 2, 3, 4 పాదాలు, మరియు వీళ్ళకి చిత్త 1, 2 పాదాలు మనకి కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కన్యారాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. అయితే కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు జన్మలో కేతువు, సప్తమంలో రాహు యొక్క సంచారం అనేది నడుస్తుంది. అయితే వీళ్ళకి ఈ గురువు యొక్క వీక్షణ వీళ్ళకి వ్యయ స్థానం మీద, అలాగే ద్వితీయ స్థానం మీద కూడా నడుస్తుంది. అంటే కుటుంబ ధన వాక్స్థానం మీద, అలాగే వ్యయస్థానం అంటే హాస్పిటలైజేషన్ కానీ మన దూర ప్రయాణాలు కానీ ఖర్చులు కానీ వీటి మీద, ఈ యొక్క రెండింటి మీద కూడా గురువు యొక్క వీక్షణ, అలాగే చతుర్థ స్థానం మీద కూడా నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు వక్రగతిలో ఉన్న గురువు యొక్క వీక్షణ ఇప్పుడు వక్రత్యాగంతో రుజు మార్గంలో ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఏవైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో పనుల్లో, వాటిలో అవన్నీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కన్యారాశి వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండడం అనేది కనబడుతుందమ్మ. కాస్త కొంచెం ఆదాయ మార్గాలు పెరగడం, లేదా ఇంట్లో ఒకరి కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం, అంటే పిల్లలు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు చదివైపోయి ఉద్యోగం రావడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం చేస్తూ వ్యాపారం గురించి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి రావడం మొత్తానికి, లేదా ఆన్లైన్ క్లాసెస్ అనో ఏదో రకంగా తీసుకుని మొత్తానికి వీళ్ళకి ఆదాయ మార్గాలు అనేవి మాత్రం ఖచ్చితంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇంకా వీళ్ళకి ప్రాపర్టీ విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రాపర్టీ విషయాలు, అంటే ఏదైనా భూములు కొనుగోలు చేయాలన్నా వాటిల్లో చేయాలన్నా, అంటే వ్యయస్థానాన్ని చూస్తున్నాడు చతుర్థాధిపతి, చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు వ్యయస్థానాన్ని చూస్తున్నాడు, ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండింటినీ చూస్తున్నాడో ఈక్వల్గా వీళ్ళకి ధనం వస్తుంది, ఖర్చు అవుతూ ఉంటుంది, అంటే చేతిలో ఎక్కువసేపు నిలబడదు, అలా అని చెప్పి పనులు ఆగిపోవు, పనులు నడిచిపోతూ ఉంటాయి, వాళ్ళ ఖర్చులు నడిచిపోతూ ఉంటాయి, వాళ్ళకి అవసరానికి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, కానీ చేతిలో డబ్బులు ఉండవు. చూడడానికి అంటే డబ్బులు వస్తున్నట్టుగా కనపడతాయి కానీ డబ్బులు నిలబడం అనమాట. అలా ఉంటూ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. అలాగే అమ్మ వీరికి ఆర్థికంగా కావచ్చు, ఇటు ఆరోగ్యపరంగా కావచ్చు. ఆర్థికంగా అంటే డబ్బులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అనేసి చెప్పారు. స్థిరంగా ఉండదంటారా? అంటే స్థిరత్వం తక్కువ, కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయి, అంటే ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. అయితే కానీ ఏంటంటే వీళ్ళ అవసరాలు ఏమీ ఆగు, అంటే ఇప్పుడు డబ్బు కోసం నేను ఈ పని ఆపేసుకున్నాను అంటే మరీ హై మన స్థాయికి మించి అయితే చెప్పలేం, కానీ ఎవరి స్థాయికి వాళ్ళకి వెళ్ళాల్సిన ఖర్చులు కానీ వాటి కానీ అవి వెళ్ళిపోతూ ఉంటూనే ఉంటాయన్నమాట. ఇబ్బంది ఉండదు ఈ పని, అంటే పిల్లల ఫీజులు, అయ్యో పిల్లల ఫీజుల కోసం ఆగిపోయామే అని అలా ఏమి ఉండదు.
వాళ్ళకి నడిచిపోతూ ఉంటాయి. అలాగే మనకి ఏ అవసరాలు వచ్చినా కూడా నడిచిపోతూ ఉంటాయి. కావాల్సింది అదే కదా, మనకు కావాల్సింది డబ్బు ఉన్నా లేకపోయినా మన అవసరం గడవాలి, చేతిలో ఉండాలి. అంటే ఆ సమయానికి మనం గౌరవం మనం కాపాడుకున్నామా లేదా. కాబట్టి చూడండి, ఆ మనిషి దేవుడి రూపంలో వచ్చారండి అంటూ ఉంటాం మనం, ఎవరికైనా చెప్పాడు. కాబట్టి అవసరానికి ఎవరో ఒకళ్ళు దైవ రూపంలో వచ్చి ఆదుకుని వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారనమాట. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదమ్మా. మరి అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలా ఉందమ్మా? కుటుంబ పరంగా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి సమాజ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వీళ్ళకుంటే ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళలో ఏవైతే స్కిల్స్ ఉన్నాయో, ఈ స్కిల్స్, ఎందుకంటే జన్మలో కేతు కూడా సంచారం కదా, సో వీళ్ళలో ఏది సహజంగానే మనకి చెప్పుకున్నప్పుడు, బుధుడు మనకి రెండు రాశులకి ఈయన కారకుడు అయితే, అంటే అధిపతి అయితే, కన్యారాశి వాళ్ళకి తెలివితేటలు ఒక రకంగా ఉంటాయి, మిథున రాశి వాళ్ళకి తెలివితేటలు ఒక రకంగా ఉంటాయి. అంటే మిథున రాశిలో వాళ్ళు తెలివితేటలు ఇంటెలిజెన్స్, అంటే ఎక్కువ ఇంటెలిజెంట్, ఓన్లీ తెలివి చదువు ఇలా. వీళ్ళకి కన్యారాశిలో ఉన్న వాళ్ళు కొంచెం ఏ రకంగానైనా సరే పని చేయించేసుకోవాలి. మనం ఏదో ఒక మభి పెట్టి మాయ పెట్టి ఏదైనా సరే పని చేస్తే, ఇక్కడ వ్యాపార కారకత్వంగా ఆలోచించే బుధుడి యొక్క తెలివితేటలు కన్యారాశి వాళ్ళు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే తమ్మిని బిమ్మి చేసైనా సరే పని చేసేసుకోవడం అనేది ఉంటుంది అనమాట. అంటే కష్టపడతారు, దాంతోపాటుగా కష్టపడడం కూడా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జాబ్ విషయాలు, బిజినెస్లు ఇవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం పోటీతత్వం, కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మధ్య మధ్యలో కాంపిటీషన్ చూసో, లేకపోతే ఏదో చూసి అబ్బా ఈ పని మధ్యలో ఆపేసుకుందామా అనే ఒక చంచల బుద్ధి అంటాం కదా, అలాంటిది వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. కానీ అది ఏమీ లేదు, పనులు అనేది మాత్రం పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే సష్టమ స్థానంలో శని భగవాను యొక్క సంచారం. ఎప్పుడైతే సష్టమ స్థానంలో శని నడుస్తున్నాడో, వీళ్ళు ఆర్థికంగాను అలాగే రోగపరంగా అంటే ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే రుణాలు చేసిన వాళ్ళు, ఇందాక మనం ఆర్థికంగా చెప్పుకున్నామే, ఇప్పుడు రుణాలు చేసిన వారు అంటే లోన్స్ కానీ ఇలాంటివి అప్పులు తీసుకున్నాం, ఇవన్నీ గ్రాడ్యువల్గా నెమ్మదిగా తెచ్చుకుంటారు. అందులో ఈ మాసంలో ఏంటంటే ప్రథమార్థం తర్వాత ద్వితీయార్థంలో దాంతోపాటు రవి కూడా వెళ్తున్నాడు. సరే వాళ్ళిద్దరూ కలవడం అనేది వేరే సంగతి, కానీ ఇక్కడ రవి కూడా అక్కడికి వెళ్ళడం వల్ల ఇంకొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే చతుర్థాధిపతి అయిన గురువు కూడా వీళ్ళకి ఇక్కడ ఉండడం వల్ల ప్రాపర్టీలు కొనాలి, అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ మాసం కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, వ్యాపార ప్రాపర్టీ కానీ అంటే వ్యవసాయదారులు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం, వాళ్ళకి సంబంధించిన కోర్సుల్లో జాయిన్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయమ్మా. మరి రాజకీయ నాయకులకి ఎలా ఉంది? రాజకీయ నాయకులకు కూడా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. అయితే అది కూడా అదే, ఇక్కడ శనితో కలిసి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ప్రెషర్ అనేది ఉంటుంది, లేకుండా ఉండదు. అంటే వెళితే రాజదర్శనం అవుతుంది. రాజదర్శనం మీన్స్ అంటే మనకి ఎవరైతే గవర్నమెంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో అలా అవుతాయి, దర్శనాలు అవుతాయి, మాట్లాడతారు. కొద్దిగా టెన్షన్తో కూడుకున్న వాతావరణంతో కూడిన రిజల్ట్ అనేవి వస్తాయి అనమాట. అంటే చూడండి, ఏదో మన దానంటారే ఈ ఫలితాలు చూసినట్టుగా మనం అబ్బాయి ఎన్ని ఓట్లు వస్తాయి ఏంటి అని మనం చూస్తూ ఉంటాము. అలాగా అవుతుందా పని అవుతుందా, అవుదా పని అవుతుందా, అంటే టెన్షన్తో కూడుకున్న పని మాత్రం వీళ్ళకి రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న పనులు ముందుకు వెళ్ళడం అనేది మాత్రం ఈ ఫిబ్రవరి మాసంలో జరుగుతుందమ్మా. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఎలా? వివాహ ప్రయత్నాలు అంటే ఇప్పుడు ఈ కుజుడు, అలాగే వీళ్ళకి కుజుడి యొక్క ప్రభావము, మరియు నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇవన్నీ కూడా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ సప్తమాధిపతి అయిన గురువు వచ్చి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహాలకి సంబంధించి కొత్త వ్యక్తులు ఇంట్లోకి రావడానికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే కొత్త వ్యక్తులు అంటే సప్తమాధిపతి వచ్చి వీళ్ళ ద్వితీయ కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు, ఇంకొకరు ఫిల్ అవుతారనమాట ఆ కుటుంబంలో. అది వివాహపరంగా కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా కొత్తగా పుట్టేవాళ్ళు కావచ్చు, లేదా ఇంట్లో ఏదో అన్నయ్యో తమ్ముడో పెళ్ళి అవుతుంది, వాళ్ళ భార్య వస్తుంది, లేదా భర్త వస్తాడు, ఇలా ఎవరో ఒకళ్ళు ఒక కుటుంబ సభ్యులు యాడ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుందమ్మా తప్పనిసరిగా.
మరి సంతానం విషయంలో ఎలా? సంతాన విషయాల్లో కాస్త కొంచెం జాగృత అనేది వహించాలమ్మ. ఎందుకంటే పంచమ స్థానంలోకి ఒక రవి ప్రథమార్థంతా ఉండి దంత ద్వితీయ అర్థం వెళ్ళినా కూడా కుజుడు తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటాడు పంచమ స్థానంలో. కాబట్టి కొంచెం ఆల్రెడీ ఏమైనా క్యారింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కాస్త కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి. సర్జరీలు చేయించుకుంటున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే సరిపోతుందమ్మా. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటమ్మా? ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు గోవింద నామాలు చదువుకుంటూ ఉండడం, అలాగే అమ్మవారిని అంటే లక్ష్మీ అమ్మవారిని తెల్లటి పూలతో ఆరాధన చేసుకోవడం. అందులో వీళ్ళకి జన్మలో కేతు ఉన్నాడు కాబట్టి లక్ష్మీ గణపతి ఆరాధన, ఇంట్లో ఎవరికైనా అంటే ఉపాసన ఏదైనా ఉంటే లక్ష్మీ గణపతి ఆరాధన ఇంకా ఎక్కువ చేసుకోండి. లేదు ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన నామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి కదా, నామాలతో ప్రతిరోజు అష్టోత్తరం చేసుకోవడం. లేదా ఇలాంటివి ఇంత టైం స్పెండ్ చేయడం మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు గణపతికి సింధూరంతో పూజ చేయించుకుంటారు అభిషేకం. అలా సింధూరంతో అభిషేకం చేయించుకుని ఆ చేయించుకున్న సింధూరం ఉంటుంది కదా, ఆ సింధూరాన్ని ప్రతిరోజు గుమ్మం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని ధరించడం ద్వారా కాస్త మీకు ఏవైతే చుట్టూరా నెగిటివ్ వాతావరణం ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ కన్యారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదములు. నమస్తే అమ్మా.